हाय फ्रेंड्स, अंदर की नमस्कार। ఈ రోజు మనం వింటేజ్ పెన్స్ ప్రసాద్ పెన్స్ గురించి తెలుసుకుందాం। మరి ఈ ప్రసాద్ పెన్స్ మనం గతంలో ఈ సుమారుగా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా 2000 వరకు కూడా ఈ పెన్స్ అందుబాటులో ఉన్నాయి। ఇది అప్పటిలో ఒక స్టేటస్ గా మెయింటైన్ చేసేవారు ఈ పెన్నులే ప్రసాద్ పెన్నులు। అయితే ఈ మ్యానుఫ్యాక్చర్స్ మనకి ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా తెనాలి, మనం చూసినట్లయితే ఇక్కడ పేరు ప్రసాద్ పెన్స్ తెనాలి। ఇది తెనాలిలోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్। ఈ ప్రసాద్ పెన్స్ మనకి ఇందులో ఇంక్ ఫిల్ చేసి ఓపెన్ చేసినట్లయితే నిబ్బు ఓపెన్ అవుతుంది। ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఇంక్ ఫిల్ చేసి దీనిలో ఇంక్ వేసి దీన్ని మళ్ళీ వాడేవారు। అట్లా మళ్ళీ ఇంక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్ ఫిల్ చేసుకోవడం ఇట్లా చేసేవారు। ఇందులో మనకి ఇంక్ కూడా ఇది 1998 ఇంక్ బాటిల్ ఇది। అప్పట్లో దీని కాస్ట్ 3 రూపీస్, ఇంక్ బాటిల్ కాస్ట్ 3 రూపీస్, లేబుల్ మీద వెరీ క్లియర్ గా ఉంది। మరి ప్రసాద్ పెన్స్ రైటింగ్ చాలా అందంగా వచ్చేది, చాలా స్టేటస్ గా కూడా మెయింటైన్ చేశారు। మరి పెన్ను ఇప్పటికి కూడా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కొన్ని అందుబాటులో ఉన్నాయి। మీకు డిస్క్రిప్షన్ లో నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, ఎవరికైనా సరే ఈ పెన్ కావాలిస్తే కాంటాక్ట్ చేయండి। ఈ పెన్స్ ప్రస్తుతం 500, 600, 800 ఈ రేట్లో ఈ పెన్స్ అందుబాటులో ప్రస్తుతం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి। మరిన్ని వింటేజ్ వీడియోస్ కోసం, అట్లా యాంటిక్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।